ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఏలూరులోని కోఆర్డినేటర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తక్కువ జీతాలతో పని చేయించుకుంటున్నారని మండిపడ్డారు. జీతాలు పెంచుతామని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వెంటనే సర్వీస్ వెయిటేజ్ ఇచ్చి జీత భత్యాలు పెంచాలని ఆరోగ్య మిత్ర ఉద్యోగులు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కొన్ని హామీలు ఇచ్చారు మాకు, అవి నెరవేర్చాలి, మా జీతాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మేము ఎంతో కష్టపడి ఇది సేవాపూర్తి ఉద్యోగం అని చెప్పి అతి తక్కువ జీతాలకి 16 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి, కానీ మా సేవలు గుర్తించలేదు. ఇతరులో పర్మినెంట్ చేస్తానని చెప్పి మా జీవితాలు బాగు చేస్తారని మేము మా జగన్ అన్నయ్య మీద చాలా ఆశలు పెట్టుకున్నామండి, కానీ మా ఆశలు ఆయనకి తెలియలేదు, మా బాధలు ఆయనకి వినపడలేదని మేము గాంధీవాద పద్ధతిలో ఈరోజు ఈ విధంగా తెలియజేస్తున్నాము. సార్, అతి తక్కువ జీతాలతో మేము కుటుంబ పోషణ వెళ్ళట్లేదు సార్ అని చెప్పి వేడుకోవడం జరిగిందండి. అలాగే మేము తక్కువ జీతాలతో అవుట్సోర్సింగ్ విధానంలో మేము పనిచేస్తామండి. మా డిమాండ్స్ మేము ఏంటంటే ప్రభుత్వానికి మా ఇబ్బందులు తెలియవు అని అనేసి అనుకుంటున్నాం. ప్రభుత్వానికి మా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మినిమం వేజెస్ అది ఇది సమాన పనికి సమాన వేతనం అని చెప్తున్నారు, ఆ చట్టాలు అమలు చేయాలని. అలాగే మాకు జీవో నెంబరు 28 అనేది ఏంటంటే సవరణ జరగాల్సి ఉందండి. జీవో నెంబర్ 28 అనేది తెలుగుదేశం గవర్నమెంట్లో తీసుకొచ్చింది, ఇప్పుడు క్వాలిఫికేషన్లు ఉన్నాయి, దాన్ని సవరణ జరగాలనేసి నేను కోరుకున్నాం. ఈ ఆరోగ్య మిత్రులందరూ కూడా గత 15 సంవత్సరాల నుంచి విద్యార్హత డిగ్రీ విద్యార్హత ఉండి కూడా వీళ్ళు పనిచేస్తూ తక్కువ జీతాలకి పనిచేయటం జరుగుతుంది. కానీ వీళ్ళందరికీ కూడాను ఈ రోజున ప్రభుత్వం తక్కువ జీతాన్ని ఒక అటెండర్ క్యాడర్ జీతాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా క్యాడర్ ఇచ్చి జీతాలను పెంచాలని చెప్పేసి, అలాగే వీళ్ళందరికీ కూడాను పర్మనెంట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాము.